కాజేది కబ్జాకు అనర్హం. ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే ఈ వీడియో చూస్తే మీకు అలానే అనిపిస్తుంది. ప్రకృతి మనకు ప్రసాదించిన నదులు, చెరువులు, కుంటల భూభాగాలను ఆక్రమిస్తే ఏం జరుగుతుందో ఇటీవల విజయవాడలో చోటు చేసుకున్న దారుణ పరిస్థితులే ప్రత్యక్ష సాక్ష్యాలుగా నిలుస్తాయి. అయినా సరే చాలా మందిలో చలనం మాత్రం రావడం లేదు. ఈ క్రమంలోనే నన్నెవరు ఆపేదంటూ సికింద్రాబాద్ కు చెందిన ఓ వ్యక్తి ఏకంగా చెరువులోనే ఇల్లు కట్టేశాడు. కాదు, నాలుగంతస్తుల్లో గెస్ట్ హౌస్ నే నిర్మించేశాడు. పైగా అక్కడకు చేరుకునేందుకు ఒడ్డు నుంచి చిన్నపాటి బ్రిడ్జ్ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం కుతుబ్ సాయిపేట గ్రామంలోని చెరువులో ఈ బిల్డింగ్ ఉంది. పైగా వారాంతంలో అతడు తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి అక్కడకు వెళ్లి సరదాగా గడిపి వస్తూ ఉంటాడట. 12 ఏళ్ల క్రితమే దీనిని నిర్మించినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం తెలంగాణలో నదులు, చెరువులు, నాలాల పరిరక్షణకై కంకణం కట్టుకున్న రేవంత్ సర్కార్ హైడ్రాతో అక్రమ నిర్మాణాలు, ఆక్రమణదారులపై కొరడా జల్పిస్తోంది. కాగా తాజాగా ఈ నిర్మాణాన్ని గుర్తించిన అధికారులు బాంబులు పెట్టి మరీ ఆ గెస్ట్ హౌస్ ను కూల్చేశారు. చెరువును ఆక్రమించి కట్టడంతోనే కూల్చివేశామని అధికారులు వెల్లడించారు. అయితే ఈ కూల్చివేతకు సంబంధించిన వీడియోను కొంతమంది సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది. 12 ఏళ్ల క్రితమే చెరువులో 4 అంతస్తుల బిల్డింగ్ కట్టగా అధికారులు ఇంతకాలం ఏం చేస్తున్నారని నెటిజన్లు నిలదీస్తున్నారు. మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియపరచండి.